हेलो फूडीज, वेलकम टू माय चॉइस फूड्स। ఈ రోజు మనం చిలకడ దుంపల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇవి, నోట్ చేసుకోండి। ముందుగా మనం చిలకడ దుంపల్ని తీసుకొని ఒక 1/2 కిలో చిలకడ దుంపలు తీసుకుంటే సరిపోతుంది। ఆ చిలకడ దుంపల్ని పీల్ ఆఫ్ చేసుకోండి। మనం ఇలాగే డైరెక్ట్ గా ఉడకపెట్టేస్తే దాంట్లో ఉన్న డర్ట్ అంతా దానికి అతుక్కుపోతుంది। అందుకే నేను ఎప్పుడు చిలకడ దుంపల్ని పీల్ ఆఫ్ చేసి యూస్ చేస్తాను। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా క్విక్ గా కూడా అయిపోతుంది। ఇది మన హెల్త్ కి చాలా మంచిది కూడా। దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। దాంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ లో పెట్టుకుందాం। ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి। మనం పాలని బాగా వేడి చేసుకోవాలి। ఇప్పుడు మనం ఆ పాలు వేడయ్యే వరకు ఒక పాన్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ నెయ్యి పోసుకోవాలి। నెయ్యి కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక 10 15 జీడిపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోండి। స్టవ్ సిమ్ లోనే పెట్టుకోండి। ఇప్పుడు నేను అందులో నాన పెట్టుకొని కట్ చేసుకున్న బాదం పప్పు కూడా ఫ్రై చేస్తున్నాను। గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మనం స్టవ్ సిమ్ లోనే పెట్టుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇదన్నీ ఫ్రై అవడానికి నాకు ఒక 5 మినిట్స్ టైం పట్టింది। అందులో పక్కన అప్పటి వరకు మనం పాలు వేడి చేసుకోవాలి బాగా। మనం ఎప్పుడు చిలకడ దుంపల్ని ఉడకపెట్టుకొని తింటాం కదా, ఇలా వెరైటీగా స్వీట్ డిష్ లా కూడా చేసుకోవచ్చు। పాయసం సూపర్ టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇందాక మనం చిలకడ దుంపల్ని ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి, సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు మరి బాగా మరిగి ఉన్న పాలని ఈ కిస్మిస్ జీడిపప్పులో వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇది చాలా తొందరగా కూడా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల పేస్ట్ అన్నిటిని ఆ పాలల్లో వేసి కలుపుకోవాలి। మీరు చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే చేయండి। అంటే ఒక 1/2 లీటర్ పాలకి ఒక 1/2 కిలో చిలకడ దుంపలు అయితే సరిపోతుంది। ఇప్పుడు అందులో ఒక 100 గ్రాములు పంచదార తీసుకున్నాను నేను, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి। ఆల్రెడీ చిలకడ దుంపలు అనేవి స్వీట్ గానే ఉంటాయి కాబట్టి షుగర్ కొంచెం తక్కువగానే పడుతుంది। ఇప్పుడు అందులో మనం 3 యాలకులు పౌడర్ చేసుకొని వేసుకోవాలి। వీటన్నిటినీ కలుపుకొని ఒక 1/2 గంట సేపు ఆ పాలల్లో ఉడికించుకుంటే సరిపోతుంది। కొంచెం చిక్కగా అయితే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చల్లగయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది। అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మరి ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంపల పాయసం రెడీ, రెడీ టు సర్వ్। నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది। మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి। నేను లాస్ట్లో కొంచెం బాదం పప్పుతో గార్నిషింగ్ చేసుకున్నాను। ఆల్రెడీ మనం చాలా డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్।